ఈ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుంది ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ముఖ్యంగా మహిళలకైతే ఎక్కడ భద్రత కూడా లేకుండా ఈ రోజు 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా మానభంగాలు గాని హత్యలు గాని చంపటాలు గాని ముక్కలు చేయటము తగలబెట్టడము ఇవన్నీ ఇంటుంటే మనం ఎక్కడ ఉన్నాము అన్న భయం వేస్తుంది ఎందుకంటే పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడితే వాళ్ళకి ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటుంది మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటుంది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన ఉంటుంది కానీ వీళ్ళు ఈవిఎం మేనేజ్ తో ఎలా వచ్చారో మనం అందరం కూడా చూసాం ఈ రోజు మేము ఏదైతే చెబుతూ వచ్చామో ఈ 4 నెలల కాలంలో హోమ్ మంత్రి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఏ కేబినెట్ లో కూడా గతంలో జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ని గాని మహిళా పోలీస్ స్టేషన్లు గాని మహిళా పోలీసుల్ని ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు మేము చెబితే ఓని ఎగిరిన హోమ్ మంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు హోమ్ మంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు హోమ్ మంత్రి నీ వల్ల పని చేయడం చేత కాకపోతే చెప్పు నేను హోమ్ మంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను గనక హోమ్ మంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు అంటే హోమ్ మంత్రి ఫెయిల్యూర్ అయిందనింది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోమ్ మంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను ఈ రోజు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పి ఆయనలాగా హోమ్ మంత్రిగా పని చేస్తానని అంటున్నారు మీరు గాని పని చేయాల్సింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉంది డీజీపీ నుంచి ఎస్పీల నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కూడా సీఎం గారి కంట్రోల్లో ఉండి కూడా ఈ రోజు నేరస్తులకి భయం లేకుండా పోయింది తప్పు చేసిన నేరస్తుల్ని శిక్షించకుండా గాలి వదిలేసినందుకు మీరు చంద్రబాబు నాయుడి రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ మూడోది పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు కుంభకర్ణుల్లాగా 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేల్కొన్నట్టుగా వరదలు వచ్చినప్పుడు 6 రోజుల తర్వాత వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఊగేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టేసి వెళ్తాడు మళ్ళీ ఈ రోజు ఆయన నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఒక మహిళని ఏ విధంగా మానభంగం చేసి 1.5 నెల అయితే కూడా ఇంతవరకు పరామర్శించకుండా షూటింగ్లు చేసుకొని ఈ రోజు వచ్చి వాళ్ళేదో ప్రతిపక్షంలో ఉండి మేము అధికార పక్షంలో ఉండి పని చేయనట్టుగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు అండ్ హోమ్ మంత్రి అయితే జీరో దేనికి పనికి రాకుండా పోయారు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో పోలీసులు తిట్టడం ఫ్యాషన్ గా పెట్టుకున్నారు నిజంగా మీరు కరెక్ట్ గా ఉంటే పోలీసులు ఎందుకు కరెక్ట్ గా పని చేయరు అని నేను అడుగుతున్నా గత 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధంగా 3.5 సంవత్సరాల పిల్లల్ని 9 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి చంపేసి ముక్కలు చెక్కలు చేసి పూడ్ చేసిన దాఖలాలు ఎక్కడైనా మీరు చూసారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు సక్రమంగా పనిచేశారు ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు కాదా మీకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నారు వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు జనాలు మమ్మల్ని తిడుతున్నారు పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు అని పోలీసుల్ని హెచ్చరిస్తున్నారే మీ మాట విని పని చేయని పోలీసుల్ని ఎందుకు స్పైర్ చేస్తున్నారు ఎందుకు సస్పెండ్ చేయట్లేదని నేను అడుగుతున్నా ప్రజాప్రతినిధులైన మీకు ఎంత బాధ్యత ఉందో ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత అలాగే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అఫీషియల్స్ కూడా ఉంది మరి మీరు ముఖ్యమంత్రి గాని హోమ్ మంత్రి గాని డిప్యూటీ సీఎం గారు చెప్పినా కూడా పనిచేయని వాళ్ళని పెట్టుకొని ఎందుకు ముందుకు వెళ్తూ ప్రజల జీవితాలతో చలగాట మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏదో మేము కరెక్ట్ గా పని చేద్దాం అనుకున్న అఫీషియల్స్ పని చేయలేదంటారు
అఫీషియల్స్ ని పని చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోమ్ మంత్రి ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని ఎవరో ఒకరి మీద తప్పు నెట్టేసి తప్పించుకోవాలంటే జనాలు పిచ్చోళ్ళు కాదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ రోజు తెలియజేస్తున్నా జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ కార్యకర్త నాకు అర్థం కావట్లేదు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజా ప్రతినిధులు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకు వెల్ఫేర్ చేయాల్సిన బాధ్యత ప్రజలకు అభివృద్ధిని అంటే వారు ఉన్న నివసిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వంలో మీ అందర్నీ చూసే ఓటేశారని మీరు చెప్తున్నారు కదా నన్ను చూసే ఈ రోజు ప్రభుత్వం వచ్చింది నేనే జగన్ మోహన్ రెడ్డిని పడగొట్టేశాను అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్కి ఆయన నియోజకవర్గంలో ఆయనకు ఓటేసిన ప్రజలకు బాధ్యతగా ఉండాలి కదా మరి వరదల్లో పిఠాపురం మునిగిపోతే షూటింగ్ చేసుకుంటూ ఉన్నాడు గాని పిఠాపురం ప్రజల్ని ఆదుకున్నాడా వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చాడా వాళ్ళకి ఏమైనా అవసరమైనది ప్రభుత్వం ద్వారా చేయించాడా ఒక పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఉండి రూరల్ ప్రాంతంలో ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను అలాగే పిఠాపురంలో 1.5 నెలైంది ఒక అమ్మాయిని రేప్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడని అన్ని ఛానళ్లు మీరే చూపించారు మరి ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేసావు నీ పిఠాపురంలో అన్యాయమైన అమ్మాయికని నేను అడుగుతున్నా ఏదో గొప్పగా ప్రశ్నించాడు అంటారు ఈరోజు ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ పార్టీ ప్రశ్నించడానికి అని చెప్పి ఈరోజు ప్రశ్నించాల్సింది ఎవరిని చంద్రబాబు నాయుడిని ఆయన్ని వదిలేసి కానిస్టేబుల్ కూడా పెట్టుకోవడానికి అధికారం లేని అనిత మీద మొత్తం అందరూ తోసేసి తప్పించుకోవాలనుకుంటే జనాలేం పిచ్చోళ్ళు కాదన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను ఈ రోజు ఎవరో ఒకరిని బలిపశువు చేయడానికో లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికో అప్పుడప్పుడు మీరు వచ్చి ఏదో మాట్లాడితే నమ్మే ప్రజానీకం ఇప్పుడు లేరు అన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని ఇప్పటికైనా బాధ్యతగా పోలీసులు గాని కలెక్టర్లు గాని అలాగే డీజీపీ గాని ఇంటెలిజెన్స్ గాని బాధ్యతగా పని చేసే విధంగా మీరు పని చేయించుకోవాలి అలా చేయని వాళ్ళని సస్పెండ్ చేయాలి అంతేగాని వాళ్ళు చేయలేదు మేమేం చేయాలంటే అంతా మంచిగా జరిగితే మీ గొప్పతనం ఏది సరిగ్గా చేయకపోతే గత ప్రభుత్వం ఫెయిల్యూరు లేదా అఫీషియల్ ఫెయిల్యూరు మరి మీరు ఫెయిల్యూర్ అన్న విషయాన్ని ముందు మీరు తెలుసుకుంటే సరిదిద్దుకుంటే అందరూ కూడా సేఫ్ గా ఉంటారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే బాగుంటుంది।